వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించి మరి వారి మనసులో ఏ ఉద్దేశంలో తెలియదు కానీ చాలా అవకతవకలు చేసుకుంటూ వెళ్ళారు. అంటే బేసిక్ కన్ఫ్యూషన్ విద్యార్థులకి. ఇది ఇంగ్లీష్ మీడియంలో మేము ఏదైనా సలహాలు బిగినింగ్ చేస్తున్నప్పుడు కూడా మేము ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం అని చెప్పి దాని మీద ఇట్లాంటి అవాకులు చవాకులు మాట్లాడటం తప్ప మేము ఏ ఉద్దేశంతో చెప్తున్నామో ఆ సెన్స్ వాళ్ళు తీసుకోవట్లేదు కావాలి. అలాగే టోఫెల్ కూడా కాలేజ్ చదివి యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థులకి లేదంటే ఇంటర్ చదివి అక్కడైనా బీబీఏ బ్యాచిలర్ కోర్సెస్ చేద్దామంటే వాళ్ళకి టోఫెల్ అవసరం కానీ 3వ తరగతి 5వ తరగతి పిల్లలకు కూడా టోఫెల్ అంటే అసలు దానికి ఆ లాజిక్ ఏంటో అర్థం కాదు. అలాగే ఇంగ్లీష్ అని చెప్పి దేనికని అడుగుతుంటే ఈ రోజున మన ఈ ఐబీ కరికులం కానీ ఇది యాక్సెంట్ కోసం ఇంగ్లీష్ కోసం అని మాట్లాడుతూ ఉన్నారు. యాక్సెంట్ కోసమే అయితే ఇన్ని వేల కోట్లు అయితే ఖర్చు పెట్టకర్లా. యూట్యూబ్లో చూసుకుంటే గోల్డెన్ని ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. అమెరికన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్ ఇవన్నీ మీకు ఏ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడాలో అవన్నీ బోల్డన్ని ఫ్రీగా వాళ్ళు చెప్తూ ఉంటారు. వాటిలో విద్యార్థులు ఎన్రోల్ అవ్వచ్చు. దాన్ని డబ్బులు కూడా పెట్టుకోకర్లా. ప్రభుత్వం వాళ్ళకి ఆన్లైన్ డిజిటల్ టైం ఇస్తే సరిపోద్ది వాళ్ళకి మ్యాక్సిమం. ఈ అలాగే ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప, అది కూడా అమెరికనైజ్డ్ ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప, బ్రిటిష్ యాక్సెంట్తో ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప అదేదో మనం ఎదగని వ్యక్తులుగా ఉంటామని ఒక ఫాల్స్ నోషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడన్నా సరే శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇంగ్లీష్ మీరు ఉన్నారా? అలాగే భారతదేశీయ శాస్త్రవేత్తలు కానీ, ఉదాహరణకి ఈ ఏదైతే మాట్లాడుతున్నారో బొత్స గారు కూడా గొప్పగా ఆయన యాక్సెంట్తో ఇంగ్లీష్ మాట్లాడరు. మరి ఆయన ఎలా మంత్రి అయిపోయారు, కేబినెట్ మంత్రి? అలాగే రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా గొప్ప యాక్సెంట్తో మాట్లాడు ఇంగ్లీష్ మాట్లాడతారు. దానికి అమెరికనైజ్డ్ యాక్సెంటు బ్రిటిష్ యాక్సెంట్ ఏం మాట్లాడరు. పిల్లలకి మనం నేర్పించాల్సింది సృజనాత్మకత, క్రియేటివిటీ, థింకింగ్ కెపాసిటీ, థింకింగ్ కేపబిలిటీస్. ఈ క్రాస్ సెక్షన్స్ నుంచి వైడ్ వెరైటీ నాలెడ్జ్ ఉంది, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, వాటిని క్రియేటివ్గా ఎలా దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలగాలనే నాలెడ్జ్ కావాలి. కానీ దానికి భాష అనేది ఒక ఉపకరణమే తప్ప, ఇంగ్లీష్ భాషే నేర్చుకుంటే అద్భుతాలు జరుగుతాయి అనుకుంటే అమెరికాలో పేదరికం ఉండకూడదు, బ్రిటన్లో పేదరికం ఉండకూడదు, రోడ్ల మీద ఎవరు పడుకోకూడదు, న్యూయార్క్లో బోళ్ళంతమంది ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళందరూ కూర్చోబెట్టి అద్భుతాలు సాధిస్తున్నారని అనుకోవడం అంత పొరపాటు. అది మేము అడుగుతుంది ఏంటంటే, దెర్ ఇస్ ఎన్సీఆర్టీ ఉంది, రాష్ట్ర విద్యాశాఖకు సంబంధించిన బోర్డు ఉంది, వీరందరినీ కాదని చెప్పి ఇప్పుడు ఐబీఎనో లేదంటే ఇవన్నీ సిబిఎస్ఈ ఉంది సెంట్రల్ లెవెల్లో కావాలంటే. మొదట్లో సిబిఎస్ఈ చేస్తామంటే దాదాపు 1000 స్కూల్స్కి మించి సిబిఎస్ఈ అక్రిడిటేషన్ కుదరదు, అది కూడా 100,000 రూపాయలు పే చేస్తే తప్ప. అంటే నా మిగతా 40 ఇళ్ళకి కనీసం 10 లాక్స్ పే చేయాలండి. ఒక్కొక్క మనకి ఐబీ ఇది కావాలంటే ప్రతి స్కూలు 10 లక్షలు పే చేయాలి, 10 నుంచి 12 లక్షల దాకా పే చేయాలి. ఇవన్నీ కాకుండా ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇదే తీసుకోవాలి. ఇది అవగాహన లేమితో చేస్తున్నారో లేదంటే ఒక స్కామ్ ఉద్దేశంతో చేస్తున్నారో అయితే తెలియట్లేదు. దీని మీద చాలా స్పష్టత రావాలి. అలాగే బొత్స గారికి కూడా మీరు పార్టీని విమర్శించడం తప్ప మీరు చెప్పిన దాంట్లో మీరు సదుద్దేశాన్ని చూడండి. మీరు దాంట్లో మీరు కూర్చోబెట్టి మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడితే మా పెద్ద దాంట్లో ఏం తేడా పడదు, ఫరక్ పడదు. వీటన్నిటి కేర్ చేసే వ్యక్తులు కూడా కాదు. కానీ మీరు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నప్పుడు మాట ఖచ్చితంగా మేము గొంతెత్తుతాం, దీని మీద మాట్లాడతాం. 24 ఎన్నికలు ఈ ప్రభుత్వం పోగానే మొట్టమొదటిగా ఈ స్కామ్ చేసిన అందరినీ జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది. మొదటి ఈ స్కామ్ని వెలికి తీసే మొదటి ఇదే కేసు ఇదే అవుద్ది వైసీపీ ప్రభుత్వం మీద. విద్యా వ్యవస్థను ఇంత దుర్వినియోగం చేసి బైజూస్ దగ్గర నుంచి ఒక పతనం అయిపోతున్న కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఏదైతే బైజూస్ ఉందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనకి మీ ద్వారా ఈ ప్రభుత్వం వారితో అంతా కూడా బైజూస్ ఉంచడం, ప్రతి కంటెంట్ మన రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఉచితంగా, ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో చదువుతున్న విద్యార్థులు, ఎవరైతే ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారో, ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆ కంటెంట్ ఫ్రీగా ఉచితంగా
ఇవ్వబడుతుంది తప్ప దాని గురించి విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఒక్క రూపాయి కూడా పైసా కూడా ఆ బైజూస్ కంపెనీకి చెల్లించట్లేదు. అది మా ఒప్పందం. ఇంకా ఇంకా తెలుగు ఇంకేమని చెప్పాలని చెప్తాను. మేము చెప్తున్నా కాదు అంటే మేమేం చేస్తాం? పోనీ ఎవరైనా కట్టినట్టు అనిపించి చెప్పనండి, ఇదిగో నేను కట్టాను, నా అబ్బాయి కట్టాను, నా తమ్ముడు కట్టాను, నా అన్న కట్టాను, ఇదిగో ఈ స్టూడెంట్ కట్టాము చెప్పనండి. ఒకటి. రెండోది, అంటే జైలుకి పంపించేస్తాను. ఏంటి జైలుకి పంపిస్తాడో తెలుసో తెలియదు ఆయనకి మాట్లాడుతున్నాడు. విద్యాశాఖ మీద అయినది ఆయన తెలుసో తెలీదు. ఇది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా నేను కూడా ఉన్నాను. ఇప్పుడు మా మీద వచ్చే ఏదైనా ఆరోపణ వస్తే మేము వేసుకున్నాం సిబిఐ ఎంక్వైరీలు. తెలుసో తిరిగి మాట్లాడకుండా తెలుసుకొని మాట్లాడితే మంచిది. వేసుకోమనండి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీని కోరమనండి. ఇప్పుడు ఆ తాలూకా పార్ట్నర్ వచ్చి ఈ స్కామ్ మీద జరుగుతున్న స్కీములకి కాదు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి డిమాండ్ చేయమని తమ్ముంటే చెప్పమనండి. ఏం మాట్లాడతారు తెలియకంటనా? ఈ విద్యార్థులు ప్రభుత్వ కళాశాలతో చదువుతున్న విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం వద్దు, ఇంగ్లీష్ అధ్యయ ఆంగ్ల బోధన వద్దు, ఐబీ వద్దు. మరి మన పిల్లలు మాత్రం ఐబీను సెంట్రల్ స్కూల్స్లోనూ చదవాలి. నా పిల్లలు, నా కొడుకులు, నాలు నా మేనళ్ళు, నా తమ్ముళ్ళును ఇదెక్కడ ధర్మం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న పేదవాడు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ప్రైవేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ స్కూల్లో ఉండాలి. ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థి దేశంలోనూ జరుగుతున్న పోటీతత్వంలో సస్టైన్ అయినట్టుగా నిలబడాలి. ప్రపంచంలోనే గ్లోబల్ దీనికి వెళ్ళినప్పుడు ఆయన సస్టైన్ అయి నిలబడాలి. దానికి తగ్గట్లు ప్రాథమిక దశ నుంచే వారికి సర్ఫీత్ ఇవ్వాలని ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకొచ్చాం. దానికి మొన్న చెప్పాడు, మొన్న నేను చెప్పాను దీంట్లో ఫైనాన్స్ కమిట్మెంట్ లేదు ఈ ఐబీది అని చెప్పాను. మళ్ళీ ఉందని ముందని తర్కించడానికి ఏం చెప్తాం? ఏ ఎంక్వైరీ చేస్తాడంటే ఎంక్వైరీ ఏం టాటా చెప్పి ఇది ఈ ప్రభుత్వం వస్తే ఒకటి వస్తుందా? ప్రభుత్వం వస్తుందా? ఆయన కళ్ళు అనుకుంటున్నాడు ఏటో, లేకపోతే ఏది ఏ రాష్ట్రంలో వస్తుంది అనుకుంటున్నా అధికారం? నాకు తెలియదు. ఆంధ్ర రాష్ట్రంలో అయితే అక్కడ కనుచూపు మేరలో ఏ అవకాశాలు లేవు. తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే సెలబ్రిటీ పార్టీకి కానీ అసలు అవకాశాలు లేవు, కనుచూపు మేరలు లేవు. ఎస్, ఏ ఊరిక కళ్ళ ఊహించుకొని కళ్ళ మాట్లాడుకుంటే మేమేట చేస్తాం? ఆయన కళ్ళకి ఆయనే సమాధానం చెప్పుకుంటాడు. చెప్పారు కదా మన ఆయన నోడుతో చెప్పిందా? మళ్ళీ నన్ను అడిగి తప్పు కదమ్మా నువ్వు. అది కాదు ఏదమ్మా నేను నాకు తెలిసి ఆయన డెడ్లైన్ ఇప్పుడు ఇవ్వలేదే. ఆయన మొన్న ఇచ్చిందే డెడ్లైన్ తప్ప ఇప్పుడు ఇవ్వలేదే. ఆయన నోడుతో చెప్పింది మొన్నే. ఎవరు ఎప్పుడు తప్పు అలా మాట్లాడద్దు. మనం ఏదైనా మన నువ్వు నేను మాట్లాడడం వేరు, ముఖ్యమంత్రి గారిని మధ్యలో తీసుకురావడం వేరు. ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చినప్పుడు ఆయన నోటితో ఎప్పుడు చెప్పాడు? ఎవరు విన్నారు ఇక్కడ చెప్పండి? నేను ఎన్నాను చేయొద్దండి? విన్నప్పుడు మరి ఎలా మాట్లాడతారు మీరు? విన్నది ఎప్పుడు ఎప్పుడు విన్నారు? మొన్న విన్నారు. మొన్న అమ్మగారు గారు చెప్పినా, నేను చెప్పినా, మా సబ్బన చెప్పినా, లేకపోతే మా ముచ్చాలని చెప్పినా అది వేరు. ఆయన నోటితో చెప్పారా? అంటే మళ్ళీ అంటున్నా ఇందాక అన్నాం కదా మళ్ళీ మాట్లాడింది అది తప్పది. ఒక పెద్ద ఆయన చెప్పినప్పుడు దాన్ని కొంత క్లారిటీ ఉంటుంది. లేదంటే ఇదిగో మమ్మకి చెప్పారు కానీ ఇది కాదు ఇలా మళ్ళీ మా మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం మేమే చెప్తాం. కాబట్టి దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అప్రస్తుతం అయిపోయింది. సబ్జెక్ట్ ఇస్ ఓవర్.